అడిగాను కదా. గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, నిధులను గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, ఐక్యత ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ ఉద్యోగ సంఘం టీఆర్ఎస్కి అనుబంధం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వివిధ జిల్లా తెలంగాణ అన్ని జిల్లాలలో జిల్లా కేంద్రాలలో తేదీ 15 నుండి 31 వరకు నిరసన రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాము. మా ముఖ్య డిమాండ్ ఏమంటే ప్రభుత్వం ఒరిస్సా మరియు కర్ణాటక మాదిరిగా రెగ్యులైజేషన్ చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కారోబార్ బిల్ కలెక్టర్లను పంచాయతీ కార్యదర్శులు అర్హులైన వారందరినీ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలి, మరియు దీనికి సీఎం కేసీఆర్ ఒరిస్సా కర్ణాటక బీదర్ రాష్ట్రాలైన వాళ్ళు 50,000 మంది పైగా ప్రభుత్వం రెగ్యులైజేషన్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రమైన మనం ధనిక రాష్ట్రంగా పేరున్న మనం మన ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని మమ్మల్ని అన్ని వర్గాల వారికి చేసిన మాదిరిగానే మా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు తప్పగా రెగ్యులేషన్ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. బీద రాష్ట్రాలు రెగ్యులరైజేషన్ చేసినప్పుడు మన ధనిక రాష్ట్రం ఎందుకు చేయడం లేదని కేసీఆర్ మాపై దృష్టి ఉంచి దయతో మాకు కనీస వేతనం మరియు రెగ్యులరైజేషన్ చేసి అర్హులైన వారిని అందరినీ కారోబార్లను కార్యదర్శులుగా నియమించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్న వీటి నిరసన కార్యక్రమాలు తేదీ 31 మే నెల లాస్ట్ వరకు కొనసాగుతూనే ఉంటాయి. తదుపరి కార్యాచరణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రకటిస్తామని ఈ సందర్భంగా